టిఆర్ఎస్ కు పోటీ ఇచ్చే పార్టీ లేదని అన్నారు ప్రభుత్వ విభద్రద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు రాబోయే రోజుల్లో జిల్లాలో పార్టీ బలోపేతానికి క్షేత్ర స్థాయిలో కృషి చేస్తామని ప్రతి మండల పార్టీ అధ్యక్షుడి పనిలో వేగం పెంచేలా చర్యలు చేపడతామని తెలిపారు పార్టీ కోసం పనిచేసే వారిని అధిష్టానం గుర్తిస్తుందని కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు ఎమ్మెల్యేలకి ఎంపీలకి అదే విధంగా కింది స్థాయి ప్రజాప్రతినిధుల మధ్య వారధిగా ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ ఏ విధంగా ఉన్నదని చెప్పేసి మండల ప్రెసిడెంట్ అందరినీ కూడా రివ్యూ చేయడం జరిగింది మనకి గార్ల బయ్యారంతో పాటు తామిపల్లి ఇటు వాజేడు వెంకటాపురం మండలాలను కూడా ఎందుకంటే వాళ్ళ ఎన్నికల ఓట్లు జనరల్ ఎలక్షన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడికి పిలవడం జరిగింది వారందరూ కూడా రావడం జరిగింది వారు స్థానికంగా ఉన్నటువంటి వారి ప్రత్యేకంగా వారి వారి మండలాల్లో ఉన్నటువంటి సమన్వయం ఏ విధంగా ఉంది అనే దాని మీద అక్కడ మన పార్టీ ఏ విధంగా పటిష్టంగా ఉందో అవతల మనకి పరిస్థితులు మనకి రేపు పోటీ పడితే ఎవరితో పోటీ పడాలి ఏంది అనేది చూడటం జరిగింది అని కూడా మాట్లాడడం జరిగింది వారు అనేక విషయాలు స్థానికంగా జరిగే అడ్మినిస్ట్రేషన్లో జరిగేటువంటి లోపాలు కావచ్చు మన పార్టీ పరంగా మన నాయకత్వం దగ్గర ఉన్నటువంటి లోపాలు కావచ్చు అనేక విషయాల్ని మరి కూలంకుషంగా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా నాకు 50% చెప్పారు అనుకుంటాను పూర్తి స్థాయి కాకుండా ఎందుకంటే వివిధ పార్టీలకి వెళ్ళి వచ్చినాం వారంతా కూడా వారి వారు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మరి పూర్తి స్థాయిలో చెప్పకపోవచ్చు కానీ నేను అనేక రిపోర్ట్ల ద్వారా కూడా నేను చెప్పించుకోవడం జరిగింది ఇక ప్రధానంగా ఆఖరికి యువజన పార్టీ నాయకులతో యువజన నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా సోషల్ మీడియా ఎక్కడెక్కడైతే వీక్ ఉంది దాన్ని కూడా రీప్లేస్మెంట్ చేయాలనే ఆలోచన కూడా రావడం జరిగింది తర్వాత మండల అధ్యక్షులు కూడా ఎక్కడైనా వీక్ అయితే ఎక్కడెక్కడైతే కనిపించారో కార్యక్రమాల్లో నిమగ్నం కాలేకపోతారో వాటిని అధ్యక్షుల వారి ఆదేశాలతో పర్మిషన్తో వారిని కూడా రీప్లేస్ చేస్తాం అదేవిధంగా కొంతమంది కొత్తగూడెం టౌన్ కావచ్చు లేకపోతే కొన్ని మండలాల ఎక్కడ మన సుంచిపల్లి మండలం నుండి సిపిఐ పార్టీకి వెళ్ళి మండల ప్రెసిడెంట్ ఇంకా కొన్ని చోట్ల వేయలేదు ఇంకా కొన్ని యువజన పార్టీ నాయకులు లేరు తర్వాత నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ లేరు నియోజకవర్గ యూత్ ఇన్ఛార్జ్ లేడు యూత్ ప్రెసిడెంట్ లేరు కొన్ని కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే అసెంబ్లీ అనంతరం ఇమీడియట్గా వాటిని అన్నిటి కూడా వేసి ఆ కమిటీలు ఎక్కడెక్కడైతే లేకుండా ఉన్నారో గ్యాప్ ఖాళీ ఉన్నటువంటి అన్నిటి కూడా పూర్తి చేసేసి మా బయల ప్రకారం పార్టీ బయల ప్రకారం అవన్నీ కూడా పూర్తి చేసి ఇక మన నియోజకవర్గం మన జిల్లాలో అనేక వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం ఆ నిర్వర్తించేటువంటి విషయంలో ప్రజలకు ఇంకా అందనటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా మరి పార్టీ క్యాడర్ ద్వారా గుర్తించి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి అధిక మన ప్రభుత్వ యంత్రాంగానికి రిప్రజెంటేషన్ చేయించేటువంటి కార్యక్రమం